తెలుగు టాప్ హీరోల్లో రిచెస్ట్ పర్సన్ ఎవరంటే మురళీమోహన్ అంటారు. అది ఎంతవరకు తెలుసు? నాకు తెలిసినంత వరకు భారతదేశంలో సినిమా ఇండస్ట్రీలో రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే శోభన్ బాబు గారు. ఎందుకనంటే ఈ బిజినెస్ సంబంధించిదే ఇట్లా పోయిన తర్వాత డబ్బులు అని పోయిన తర్వాత తెలియ చెప్పి ఆయనకి, సార్ మీరు చెప్పినట్టు అయిందండి డబ్బులు అని పోయినాయండి బిజినెస్లో అన్నా. నేను ఒక సిద్ధాంతం నమ్ముతున్నాను, నీకు చెప్తాను, నచ్చితే నువ్వు కూడా అది ఫాలో అవ్వటం. ఏంటండి అన్న, ఈ ప్రపంచంలో మూడొంతులు సముద్రం ఉంది, ఒక్కొంతే నేల ఉంది. ఈ ఒక్కంత నేలలో కూడా కొంత పర్వతాలు మంచు పర్వతాలు ఉన్నాయి, అక్కడ నివసించలేరు. కొన్ని ఎడారులు ఉన్నాయి, వాటర్ ఉండదు, అక్కడ నివసించలేరు. ఇక నివసించడానికి ప్రదేశం ఉన్నది చాలా తక్కువ, 20% ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఈ 20%కి సంవత్సరం జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు ప్రపంచం మొత్తం మీద, మన దేశమే కాదు అన్ని చోట్ల. అన్ని చోట్ల రాబోయే రోజుల్లో జనం విపరీతంగా పెరిగిపోయి సైట్స్ తగ్గిపోతాయి. సో ల్యాండ్కి విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పైసారి రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను, మొత్తం ప్రాపర్టీస్ కొంటాను అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, అబ్బా వెరీ సింపుల్ చెప్పింది, అందరికీ తెలుసు సముద్రం ఎక్కువ ఉంటుంది, ఇది ఉండదు ఇది అనేది. కానీ దాన్ని ఒక ఆలోచనలో పెట్టుకొని ఇలా బిజినెస్ చేస్తే బాగుంటుందని ఆయన ప్రతి రూపాయి ల్యాండ్స్ మీద పెట్టాడు. అంటే ఆ రోజుల్లో ఎకరం 5,000 రూపాయలు పెట్టుకుంటా, ఎకరం 50 కోట్లు అయినాయి. ఆ విధంగా చూసుకుంటే భారతదేశంలో అమితాబ్ బచ్చన్ కాదు, ఇంకోళ్ళు కాదు, ఇంకోళ్ళు కాదు, హయ్యెస్ట్ రిచెస్ట్ పర్సన్ ఎవరంటే భారతదేశంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారు. సో అదే ఫాలో అయ్యారు మీరు కూడా? దాన్ని ఫాలో అయ్యాను. అది చెప్పిన తర్వాత అది నాకు నచ్చింది. హైదరాబాద్ కూడా వచ్చాం కదా బిజినెస్ చేద్దామని అనుకుంటే ఫ్రెండ్స్, నీలాంటి ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి, మురళీమోహన్ గారు మీకు చాలా మంచి పేరు ఉంది, మీరు వచ్చి రియల్ ఎస్టేట్లో కనుక దిగారు అంటే ఇది అందులో మోసాలు రౌడీయిజములు చాలా ఉంటాయండి, మీ మెంటాలిటీ కుదరదు, బ్యాడ్ డేమ్ వస్తాయండి అన్నారు. నేను ఒక మాట చెప్పాను, సార్ కాయిన్కి రూపాయికి ఒక పక్కే చూస్తున్నారు, నేను రెండో పక్క చూస్తాను, మీరు బొరుసు చూస్తున్నారు, నేను బొమ్మను చూస్తున్నాను. ప్రతి వ్యక్తి కూడా నాకు అనేది ఒక ఇల్లు కావాలి, నా సొంత ఇల్లు, అది పూరి గొడుసు కావచ్చు, లేకపోతే డాబా కావచ్చు, మేడ కావచ్చు, భవతి కావచ్చు, ఇది నాది అని అనుకుని మరత మంచం మీద బయట వేసుకొని చెట్టు కింద పడుకున్న అదొక ఆత్మసంతృప్తి, ప్రతివాడి కళ. అలాంటి కళను నిజం చేసేటటువంటి వ్యాపారం ఇది. అందుకని మనం నీతిగా నిజాయితీగా ఎక్కడ ఏ విధమైన తప్పులు చేయకుండా మనం నమ్మి వచ్చేవాడు ఎవడో కూడా ఒక రూపాయి నష్టపోకుండా ఉండేటట్టుగా చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజున అందరితో అదే అన్న, రియల్ ఎస్టేట్ అంటే ఇలా కూడా చెయ్యొచ్చు అనేది ఒక నిరూపిస్తానని నేను ఛాలెంజ్గా తీసుకుంటానని చెప్పి ఆ రోజున ఒక ఛాలెంజ్గా పోయి చెప్పేశాను. నువ్వు నన్ను నిన్ను అడుగుతున్నావు కానీ నువ్వు కూడా రియల్ ఎస్టేట్ మీద ఎంత పెట్టుబడి పెట్టావో ఇవన్నీ కొన్నావో నాకు అన్ని తెలుసు. నేను మిమ్మల్ని ఫాలో అవుతాను సార్. అదే కదా, మీరు కూడా ఫాలో అవ్వండమ్మా, నేను చెప్పింది చాలా కరెక్ట్. ఇది అవకాశం ఉంటే మీ దగ్గర వాళ్ళని డబ్బులు ఉండవు, వాళ్ళ జీవితంలో ఇప్పుడే పైకి వస్తున్నారు. మీరు ఎక్కడో చోట మీరున్న సేవింగ్స్ నుంచి ఫస్ట్ ఒక ల్యాండ్ ఎక్కడో చోట ఒక 100 గజాలు 200 గజాలు 500 గజాలు మీ కెపాసిటీని పెట్టుకోండి. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టుకోవచ్చు, అది ఇవాళే కొనుక్కున్నా ఇవాళే ఇల్లు కట్టాలి ఎదురు, ఒక 20 ఏళ్ళ అయిన తర్వాత చూస్తే అదే 10 రెట్లు 100 రెట్లు పెరుగుతుంది. సార్ నేను